అఖండ భారత్ వైరల్. అయితే ఇదేంది అంటే పార్లమెంట్లో అఖండ భారత్ది పిక్చర్ ఒక గోడపైన వేపించారట. చూసేటందుకు బాగానే ఉంది, కానీ ఇది వైరల్ ఎందుకు అవుతుంది అని అంటే అఖండ భారత్ ఎట్లా వేస్తారు, భారత్ ఇప్పుడు ఎంతున్నదో గంతేసుకుంటారు కదా, మరి ఇదేంది అని అంటే అఖండ భారత్ ఒకప్పుడు భారత్ ఎట్లుండే ఒక 200-300 సంవత్సరాల కిందికి పోతే అప్పుడు ఏదైతే మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా దాకా మొత్తం భారతదేశమే, మొత్తం అంతా ఒకటే దేశం ఇది. సో ఇక్కడ ఏంది అని అంటే కల్చర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న కల్చర్ మనం పాటిస్తున్న కల్చర్ ఏదైతే ఉందో, ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా దాకా కూడా కొంచెం అటు ఇటుగా జర్ర చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ అంతే, తప్పితే మొత్తం కల్చర్ అంతా కూడా ఒక్కటే. సో ఇది చెప్పేటందుకు యాక్చువల్గా అంటే భారతదేశం కల్చర్ అనేది ఏం చిన్నది కాదు, చాలా పెద్దది, ఎంతో పెద్దది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నదాన్ని గుర్తు చేసేటందుకు ఒక గోడ మీద అట్లేపించారు అన్నట్టు. కానీ ఇది వైరల్ ఎందుకు అవుతుంది అని అంటే అట్లెట్ లేపిస్తారు అని మాట్లాడేటోళ్ళ వల్ల. ఈ మాట్లాడేటోళ్ళది ఎట్లుంటుంది అంటే కథ, వీళ్ళు బేసిక్గా మనం కూడా ఒక స్ట్రాంగ్ కంట్రీ అన్న విషయాన్ని మర్చిపోతారు. అంటే మనకున్న చరిత్ర ఏంది, మన గొప్పతనం ఏంది, మన కల్చర్ ఏంది, మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదా అసలు భారతదేశం యొక్క కల్చర్ కన్నా గొప్ప కల్చర్ ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడ కనిపించదని, అది ఎందుకు మర్చిపోతుంటారు కొందరు అప్పుడప్పుడు అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, రాహుల్ గాంధీ సారు ఆ మధ్య ఒకసారి నేపాల్కి పోయినప్పుడు మన చైనా రాయబారిని కలిసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడు ఎట్లుండేనంటే అసలు చైనా నుంచి ఎంత థ్రెట్ ఉందో తెలుసా మీకు అని మాట్లాడారు. థ్రెట్ ఉంటే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, థ్రెట్ గురించి మాట్లాడతావా, దాన్ని ఎట్ట దాని సొల్యూషన్ గురించి మాట్లాడతావా, అంతే కదా. మనం ఎంత స్ట్రాంగ్, మనం ఏంది, మనమేం తట్టుకోలేమా, తట్టుకోలేకనేనా ఈ ఇంత ఇన్ని దాడుల మధ్యలో, ఇంత రకరకాల దాడుల మధ్యలో మనం ఇట్లున్నాం తెలుసు కదా మీకు. మనం ఏ ప్రపంచ దేశాలాగా మనం ఎవరిపైన దాడి చేయము, అయినా కూడా ఇంకా మనం ఇంత పటిష్టంగా ఉన్నాము అని అంటే మన స్ట్రెంగ్త్ ఏంది అనేది ఆడనే అర్థం కావాలా, రైట్. అది చెప్పేటందుకు అక్కడేస్తే ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా తెలవాలి కదా, వీళ్ళందరూ కూడా కొంచెం అది గుర్తుంచుకోవాలి, గుర్తు చేయాలి అని చెప్పేసి అట్లీస్ట్ పార్లమెంట్కి పోయినప్పుడైనా చూస్తే గుర్తొస్తుంది కదా అన్నట్టు ఇట్లా వేసుకున్నారు కావచ్చు. దాని గురించి కూడా ఇక రకరకాల వార్తలు అన్నట్టు. ఇక దీనికే ఇంకొక వార్త కూడా ఉంది. ఇంకోటి ఏంది అని అంటే మొన్న 28th రోజు పార్లమెంట్ ఓపెన్ చేశారు కదా, ఇక ఆ రోజు ఏదైతే పూజలు గీజలు అన్నీ అవుతాయి కదా, అప్పుడు ఇది ఏదైతే రాజదండం ఉందో రాజదండం పట్టుకొని ముందు మోడీ సార్ నడుస్తుంటే వెనకాలంతా జర పంతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, దీన్ని చూసి అగో అదేంది పార్లమెంట్ అంటే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒకటే, మరి అట్లెట్లా ఆయన ప్రకారం చేసుకుంటాడు అనేది కూడా ఒక వార్త అయిపోయింది. అంటే బేసిక్గా ఇప్పుడు మీరే ఆలోచించారు ఎందుకు, ఎందుకు కేవలం దీన్ని మాత్రమే హైలైట్ చేసుడు. ఇప్పుడు మన దేశంలో రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలల్లో కేవలం ఒక్క మతానికి చెందిన సీఎం మాత్రమే వచ్చిపోలేడు ఉండలేదు, అన్ని మతాల సీఎంలు చూస్తూ ఉంటాం మనం, అన్ని మతాల సీఎంలను చూస్తూ ఉంటాం మన దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలల్లో. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు, సీఎంగా ఉన్నప్పుడు ఏ ఓపెనింగ్ ఉన్నా ఏమున్నా వాళ్ళ ప్రకారం వాళ్ళ మత ప్రకారమే వాళ్ళు చేసుకుంటారు, అప్పుడు ఎవరైనా ఏలెత్తి చూపించారా, చూపియ్యరు. మనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందా బాధ, ఏ ప్రకారం చేస్తుంది వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్ళు మనస్ఫూర్తిగా దేన్ని యాక్సెప్ట్ చేస్తారో అది చేస్తారు. అంటే మనం శుద్ధిగా ఏది చేయగలుగుతాం అది చేస్తాం. దాని తర్వాత పార్లమెంట్లో నడిచేది అయితే పార్లమెంట్ చర్చలు అవే కదా అల్టిమేట్గా. దీన్ని కూడా ఒక పెద్ద వైరల్ వార్త వేసుకూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనకున్న పిఎం ఒక మతాన్ని నమ్ముతాడు కాబట్టి ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఆయన ఎన్నుకున్నారు, దాని వెనుక మిగతా మతాల వాళ్ళు ఉన్నారు. అదే ఒకవేళ వేరే మతాన్ని నమ్మే పిఎం వస్తే డెఫినెట్లీ ఆయన ముందు ఉంటాడు, ఆయన నమ్మేటోళ్ళు ఎన్నుకుంటారు, దాని వెనుక మిగతా మతాలు ఉంటాయి. ఇది ఆబ్వియస్గా జరిగేదే కదా, దాంట్లో విచిత్రంగా ఏమున్నది, దీన్ని కూడా పెద్ద చర్చ చేసుకూసో నీకు. ఇగో దీనికి ఏం రాశారు రజుడు, ప్రారంభోత్సవమా లేకుంటే పట్టాభిషేకమా అంట. పట్టాభిషేకం ఏంది, పట్టాభిషేకం ఏమో పోరీ.